జాతకం, చరిత్ర చెప్తే జాతకం రండి. ఇస్రాయేల్ 12 గోత్రాలు, ఎగ్జాంపుల్ అనుకుందాం, తక్కువలో లెక్కేసుకున్నా అనుకుందాం, తక్కువలో లెక్కేసుకున్నా పోని. ఐగుప్తులోని 600,000 సుమారుగా 3,000 మంది ఉన్నారు, ఇంకా జనాభా పెరుగుతారు, తగ్గరు కదా. పోని ఒక 10 లక్షలు అనుకుందాం. ఇప్పుడు ఈ 10 లక్షల మందిలో ఎవడు తప్పు చేశాడు, ఎవడు పాపం చేశాడో పట్టుకోవాలి. ఎంతమంది అనుకుందాం, 10 లక్షల మంది అనుకుందాం. లేకపోతే గోత్రానికి వచ్చి లక్ష కడకేసుకుందాం, 12 లక్షలు అనుకుందాం. ఇప్పుడు ఈ 12 లక్షల మందిలో తప్పు చేసిన వాడిని బయటికి తీయాలి, యెహోషువ వల్ల అవుతుందా? పోనీ నువ్వు ఎవడైనా ఒప్పుకునే ఎవడున్నాడా? నేనని ముందుకు వచ్చి ఎవడున్నాడా? ఆడు ఎవ్వలేడు. ఏం చేస్తున్నారు? ఓ అన్ని వాళ్ళు చూడలేదులే, యెహోషువ చూడలేదులే, వీళ్ళ చూడలేదు, వాళ్ళు చూడలేదు అనుకున్నారు. ఎవడికి ఆడు, నేను పాపాత్ముడు కాదు, నేను పాపాత్ముడు కాదు, నేను తప్పు చేయలేదు, నేను తప్పు చేయలేదు. మరి ఎందుకు వస్తుంది శ్రమ? ఎందుకు వస్తుంది బాధ? ఎందుకు వస్తుంది కష్టం? నేను పాపాత్మురాలు కాదు, నేను ఏ పాపం ఎరగలేదు. మరి ఎందుకు వస్తుంది శ్రమ? యెహోషువకు అర్థమవట్లేదు. ఏం జరిగింది? ఎలా జరిగింది? యెహోషువ నువ్వేం కంగారు పడద్దు, రేపు ఉదయాన్న 12 గోత్రాలను రమ్మను, ప్రతి ఒక్కరిని బయటికి రమ్మను, ఎక్కడికి నా సన్నిధికి ఉదయాన్నే రమ్మను, ఆ వచ్చినప్పుడు నేను ఎవడన్నది నేను సూచిస్తాను అన్నాడండి. ఆడెవడో బయటికి నేను తెస్తాను, వాళ్ళ సైలెంట్గా ఉండి యెహోషువ అన్నాడు. 12 మందిని రప్పించండి. ఎక్కడికి రప్పించాడో తెలుసా? ఆయన అంటున్న మాట్లాడు, 14 వచ్చిన రాయబడుతున్న మాట్లాడు, ఉదయమున మీ గోత్రములు వరుసను బట్టి మీరు రప్పింపబడుదురు, అప్పుడు యెహోవా ఏ గోత్రమును సూచించునో అది వంశముల ప్రకారము దగ్గరకు రావాలని యెహోవా సూచించును. వంశము కుటుంబముల ప్రకారము దగ్గరికి రావాలను యెహోవా సూచించు కుటుంబము పురుషుల వరుస క్రమముగా దగ్గరికి రావలెను. అప్పుడు శపితమైన వాని యొద్ద దొరుకును, వాని కలిగిన వారిని అందరిని అగ్ని చేత కాల్చివెలి. ఏలనగా వాడు యెహోవా నిబంధన మీరి ఇస్రాయేల్లో దుష్కార్యము చేసినవాడు ఆయన. ఇప్పుడు అన్నాడు, ఇప్పుడు ఎవరు సూచిస్తారంట? ఎవరు సూచిస్తారంట? దేవుడు. ఇప్పుడు ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి రాగానే దేవుని సన్నిధిలో ఒక రత్నం ఉంటుందండి, ఒక రత్నం, ఉరేమేమే తుమేమో అని ఒక రత్నాలు ఉంటాయి. ఇప్పుడు దేవుని దగ్గరికి రాగానే ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? సూచిస్తాడు. అది ఎలా సూచిస్తాడో, ఎప్పుడు సూచిస్తాడో అన్నది నెక్స్ట్ పాయింట్లు ఎప్పుడన్నా వరుస క్రమంలోనే మాట్లాడుకుందాం. అది ఎలా సూచిస్తాడు దేవుడు, ఎలా వ్యక్తిని ఈ వ్యక్తి అని ఎలా చెబుతాడు అన్నది నెక్స్ట్లో ఎప్పుడన్నా మాట్లాడుకుందాం, ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్తాం. అయితే దేవుడు సూచిస్తానని చెప్పింది యెహోషువ, 12 మందిని రమ్మను, 12 మందిని రప్పిస్తే ఎవడో ఏంటో నేను అందరిని బయటికి తీస్తాను. వస్తున్నాడండి రూబేన్ వచ్చాడు, రూబేన్ గోత్రం చూపించాడు, రూబేన్ చూపించగానే రూబేన్ కాదు వెళ్ళిపోమని చెప్పాడు. మరలా లేవి గోత్రం వచ్చింది, లేవిని రమ్మన్నాడు, లేవి నిలబడ్డాడు, లేవి కాదు లేవిని వెళ్ళిపోమను. ఇష్కారుని రమ్మన్నాడు, ఇష్కార్ వచ్చాడు, ఇష్కార్ కాదు నువ్వు కూడా వెళ్ళిపో. బెన్యామిన్ రమ్మన్నాడు, బెన్యామిన్ ఇచ్చాడు, నువ్వు కూడా కాదు వెళ్ళిపో అన్నాడు. చూడండి దేవుడు ఎలా బయటికి తెస్తున్నాడు చూడండి. మరలా రాగానే రాగానే వచ్చాడు, యోధా వచ్చాడు, యోధా వచ్చి నిలబడ్డాడు, యోధా నిలబడగానే దొరికేశాడండి ఎవరో తెలుసా? యోధా అన్నాడు జగత్కి. ఎవరు ఇప్పుడు? యోధా. నేను ఒక విషయం చెప్పిన ఇందాక, 12 లక్షల మంది గోత్రానికి వచ్చి ఎంతమంది? 100,000 మంది. ఇప్పుడు దొరికింది ఎవరు? యోధా గోత్రం. ఇప్పుడు యోధా గోత్రంలో ఎంతమంది ఉన్నారు? 100,000. ఇప్పుడు ఈ 100,000 మందిలో తప్పు చేసిన వాడు ఎవడో పట్టుకోవాలి. ఇప్పుడు గోత్రం ఒకటే జరిగింది. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, నేను ఎగ్జాంపుల్గా మాట్లాడతాను మీ అందరికీ. ఇప్పుడు అమ్మోళ్ళది చెట్టు బజ్జీలు, అంతే కదమ్మా, గౌడస్, సారీ గౌడస్. ఇప్పుడు గౌడస్లో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? ఇది గోత్రం అనుకుందాం, గౌడస్ అనేది గోత్రం. ఇప్పుడు ఈ గోత్రంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? 100 కుటుంబాలు ఉన్నాయా? 100 కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 100 కుటుంబంలో ఎవడో బయటికి రావాలి. నీకు అర్థమవుతుందా? గోత్రమే, గోత్రం చూపించి, ఏ గోత్రం అది? ఇదిగో పలానా గోత్రం. ఇప్పుడు గోత్రంలో ఎన్ని ఉన్నాయి? చాలా వంశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ జాతికి చెందిన వారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఈ జాతికి చెందిన వీళ్ళందరూ ఇప్పుడు ఏం తీసుకురావాలి? మళ్ళీ వరుస క్రమముగా తీసుకొచ్చాడు చూడండి, వరుస క్రమంగా రమ్మన్నాడు. ఒరే ఒక్కొక్క కుటుంబాన్ని మరల ఏం చేయి
బయటికి తీసుకురా. ఇప్పుడు అంటున్నాడు చూడండి, 16 వచనం చూడండి. కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇశ్రాయేలు వారి గోత్రం వరుసటి దగ్గరికి రప్పించినప్పుడు యోదా గోత్రము పట్టబడెను అన్నాడు చూడండి. యోదా వంశములో దగ్గరికి రప్పించినప్పుడు జెరహుల వంశములు పట్టబడెను అన్నాడు చూడండి. ఏ వంశం అంటప్పుడు? జెరహు వంశం. జాగ్రత్తగా అండి, యోదా గోత్రంలో ఇప్పుడు ఏ వంశం పట్టబడ్డది? జెరహు వంశం. జాగ్రత్తగా, మీరు ఎగ్జాంపుల్గా మరలా ఒక మాట చెప్తాను మీకు అర్థం అవడానికి. ఇప్పుడు మా నాన్న కుటుంబకులు 5 అన్నదమ్ములు. జాగ్రత్తగా అండి, 5 అన్నదమ్ములు. ఇప్పుడు మా తాతగారికి వాళ్ళు కూడా ఇంచుమించు 4 అన్నదమ్ములు. ఇప్పుడు మార్కు మా తాత, ఇప్పుడు ఆయన వంశం పట్టబడ్డదు, మార్కు వంశం పట్టబడ్డదు. ఇప్పుడు మార్కు వంశములో ఎంతమంది మళ్ళీ ఒక కుటుంబీకులు ఉన్నారో? మా నాన్నదో కుటుంబం, మా పెదనాందో కుటుంబం, మా చిన్నాందో కుటుంబం, మా చిన్నంద ఇంకొక కుటుంబం. ఇప్పుడు ఈ 5 ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు 5 ఇప్పుడు ఈ 5 ఏ కుటుంబం చేసింది? ప్రసాద్ చేశాడా, రాజు చేశాడా, లేదా ఆదాము చేశాడా, చిన్ని చేశాడా? ఇప్పుడు ఎవరు చేశారు చూడండి. రహస్యమైన పాపాన్ని దేవుడు ఎలా బయటికి తెస్తాడు చూడండి. అది ఎంత మందిలో ఉన్నా, ఎన్ని 100,000 మందిలో ఉన్నా దేవుడు బయటికి తీసుకురాగలడు. ఒకవేళ నేను దాచేస్తున్నానులే, నేను దోచేస్తున్నానులే, నేను కప్పెట్టేస్తున్నానులే, ఎవరికి కనబడదు అనుకుంటున్నాయేమో, దేవుడు ఎలా బయటికి, ఎక్కడున్నా, ఎంత లోతులో ఉన్నా ఆడి వంశాలతో, వాడి కుటుంబాలతో ఆ మనిషిని బయటికి లాక్కొస్తున్నాడు చూడండి. యెహోషువకు ఆశ్చర్యం అయిపోతుంది. ఎందుకు తెలుసా? పక్కనే ఉన్నారుగా, మరి ఎదురుగానే చూస్తున్నాడు కదా. మరి ఆని ఉచ్చేయాలనుకున్నాడు, ఎంతో మాట వినేవాళ్ళు అనుకున్నాడు. తీరాబోస్తే జెరహు వంశంలో ఏం జరిగిందో తెలుసా? ఒక పొరపాటు జరిగింది. ఆ పొరపాటును చెప్తున్నాడు చూడండి. ఒక్కొక్కరు పట్టుకున్నాడు, ఆ వంశాన్ని పట్టుకుని ఎవర్రా అంటే ఎక్కని చెప్తున్నాడు చూడండి. రాయబడుతున్నమాట, జెరహీల వంశములో పురుషులు, మళ్ళా చెప్తున్నాడు, పురుషులు వరుసగా దగ్గరికి రప్పించినప్పుడు జబ్ది పట్టబడెను అన్నాడు. అతడు అతని ఇంటి పురుషులు వరుసను దగ్గరికి రప్పించినప్పుడు యోదా గోత్రంలో జెరహు మునిమానవుడును, జబ్ది మునిమానవుడును, కర్మేలు కుమారుడే ఆకాను పట్టబడెను. ఇప్పుడు కన్నాలేసింది ఎవరు? ఆకాను. పాపం చేసింది ఎవరు? ఆకాను. ఎలా బయటికి తీసుకొచ్చాడు చూడండి. ఎగ్జాంపుల్ చెప్తాను మరలా మీకు అర్థం అవడానికి, జాగ్రత్తగా వినండి అర్థం అవడానికి. గోత్రాన్ని పట్టుకున్నాడు, ఆ గోత్రంలో ఎవరి కుటుంబం, ఎవరి వంశమో పట్టుకున్నాడు. ఆ వంశంలో మరలా ఏ కుటుంబం పట్టుకున్నాడు? ఆ మళ్ళీ ఆ కుటుంబంలో మార్కు చేశాడా, మార్కోలు తమ్ముడు చేశాడా, మార్కోలు అన్నయ్య చేశాడా? మళ్ళా కుటుంబాలు ఎంతమంది ఉంటారు? మళ్ళీ 5 ఉంటారు కదా. 5 ఎవరు చేశారంటే ఆకాను చేశాడంట. పాపం చూడండి, 12 మందిలో ఒక్కడిని ఎలా బయటికి తెచ్చాడు చూడండి. చెప్పండి, నేను ఎక్కడో దాచేస్తున్నానంటే పాపం తెస్తాడా తేడా? ఎక్కడో హృదయాల్లో కప్పెట్టేస్తానంటే తెస్తాడా తేడా? తెస్తాడు, బయటికి తెచ్చాడు. ఇప్పుడు ఆకాన్ని పట్టబడ్డాడు, ఆకాన్ని పట్టుకుని అడుగుతున్నాడు. ఆకాన్ని గురించి మాట్లాడుతున్న మాట చూడండి ఏమండి, 20 ఆకాను యెహోషువతో ఇశ్రాయేలు దేవుడిని యెహోవా విరోధంగా నేను పాపం చేసినది నిజం అని అండి. ఏంటి అప్పుడు దాకా ఒప్పుకోలే, ఎప్పుడు ఒప్పుకున్నాడు? బయటికి తెచ్చిన తర్వాత. అప్పుడు దాకా ఆకాను సమాజానికి ఎలా కనబడ్డాడు? ఆనుముత్యంలా కనబడ్డాడు. చాలా మంది సామి చెప్పారేంటి తెలుసా? దొంగ అంట, దొరకనంతసేపు దొర, దొరికితే దొంగ. ఆకాను అప్పుడు వరకు 12 గోత్రాలు ఎలా ఉన్నాడు? దొరలా ఉన్నాడు. మరి ఇప్పుడు ఎలా ఉన్నాడు చెప్పండి? దొంగలా ఉన్నాడు చూడండి. మనం ఏమనుకుంటాం? మనం చేసే కూడా అంతే, సంఘంలో అయినా సమాజంలో అయినా మన బోగాతం బయటపడనంతసేపే. అది బయటపడితే అప్పుడు తెలుస్తుంది మన బతుకేంటో. అది ఎవరు తీసుకొస్తారో తెలుసా? సాక్షాత్తు దేవుడు బయటికి తెస్తాడండి. సాక్షాత్తు దేవుడే దాన్ని బయటికి తెస్తాడు. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక సహోదరు దగ్గరికి మేము వెళ్ళాం. వెళితే తమ్ముడు తన రహస్యంగా చేసిన కొన్ని పనులు ఉన్నాయి. తమ్ముడు మేనల్డ్ తమ్ముడు ఏం చేశాడు? అమ్మకు తెలియకుండా, నాన్నకు తెలియకుండా, బంధుమిత్రులకు తెలియకుండా ఏం చేశాడు తెలుసా? కొంత మద్యాన్ని తాగడం నేర్చుకున్నాడు. ఎవరికి తెలియదు అనుకున్నాడు, ఎవరు ఏం చేయరనుకున్నాడు. ఒకరోజు దేవుడు ఏం చేశాడు తెలుసా? బయటికి తెచ్చాడు. ఎలా తెచ్చాడు తెలుసా? కుదరని రోగంతో బయటికి తెచ్చాడు. ప్రేమ
చేతులు కాళ్ళు అన్నీ ఉబ్బిపోతున్నాయి, తగ్గట్లేదు, డాక్టర్లకు మతిపోతుంది, ఏ వైద్యం చేయాలో డాక్టర్లకు కూడా తెలియట్లేదు. తమ్ముడు నువ్వేం చేసావు తమ్ముడు అని అడిగితే చెప్తున్నాడు, సుమారుగా 7 నెలల నుంచి నేను బీర్ తాగుతున్నాను అన్నా అన్నాడు. నాకు తెలుసా అది ఎందుకు వచ్చింది బయటికి, ఎక్కించాడండి మంచం. నీ పాపం నా పాపం బయటికి రావాలంటే ఏ రకంగా తీసుకొస్తాడో తెలీదు, అది తీసుకురాక ముందే మనం ఏం చేయాలి, జాగ్రత్త పడాలి. దాచేస్తున్నాం కదా, ఎవరికి కనబడడం లేదు కదా, మనం అంత సబ్జెక్టులో మనం అంతట్లో లోపలోపల లోపల దాచేస్తున్నాం కదా, ఎవరు చూడట్లేదు అనుకో, దేవుడు చూస్తున్నాడు, లాక్కొస్తాడు. ఒక అఫీషియల్గా తాగుతున్నారండి, ఎవరు చూడడానికి కూడా ఎక్కడో చెట్టుల్లోకి వెళ్ళిపోయి ఒక బిర్యానీ పొట్టలం, బిర్యానీ పొట్టల పక్కన కాయ, ఆ పక్కన మళ్ళీ సోడా, ఇది ఎవరు చూడట్లేదు అనుకుంటున్నారు. ఆమె ఎవరు చూస్తున్నారు ఇప్పుడు, కాయట్టి తలకాయ బద్దలు కొట్టేస్తాడు అనుకో, తిన్న బిర్యానీతో చంపేస్తాడు దేవుడు, చేసిన పాపంతో చంపేస్తాడు దేవుడు. చేశాడు ఆకాన్ని, పాపం చేశాడు, తప్పు చేశాడు. తప్పు చేసిన దేవుడు ఏం చేశాడు తెలుసు, ఆకాన్ని ఏం చేశాడు అనుకున్నారో, ఏం తెచ్చుకున్నాడో చెప్తున్నాడు చూడండి. ఏం కక్కుర్తి పడ్డాడు చూడండి, ఏమన్నాడు కిందకి, దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును, 200 తూముల వెండిని, 50 తులం ఎత్తుగల బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని, అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడినవి, ఆ వెండి దాని క్రింద ఉన్నది అని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయో ఒప్పుకున్నాడు. ఎక్కడ దాచాడంటమ్మా, కింద దాచేశాడంట, తెచ్చాడా తేలదా, ఎక్కడ దాచేస్తే భూమిలో, ఎవరికి కనబడదులే, లోపల ఏం చేద్దాం దాసేద్దాం, ఎవరికి కనబడదో మనం చేసేది ఎవరు తెలీదు, లోపల కప్పేద్దాం అనుకుంటే ఏం చేశాడు, బయటికి తెచ్చేశాడు చూడండి. నీ నా పరిస్థితులు, నీ నా స్థితిగతులు, నీ నా నడవడుకులు తెస్తాడు, అవి నీతివైనా అవి చెడు క్రియలని ఏదో ఒక రోజున బయటికి తెస్తాడు. తెచ్చిన రోజున తట్టుకునే దమ్ము ఉందా మనకి, తట్టుకునే రోజు శక్తి ఉందా, ఆ రోజు మనకి తట్టుకునే శక్తి ఉందా మనకి. ఆ రోజు ఏం చేశాడు తెలుసు, ఆ కుటుంబాన్ని ఏమని చెప్పాడు, కాల్చేయాలని చెప్పాడు. ఆడి కుటుంబంలో ఒక్కడు బతుకుండడానికి లేదు, వాడు అందరు చచ్చిపోవాలంతే. ఇస్రాయేల్ మధ్యన కాల్చేయాలని ఒక్కడు బతుకుండడానికి వీళ్ళు చూడండి, ఒక్కడు చేసిన పనికి ఆడి కుటుంబం అంతా ఏమైపోయిందో తెలుసా, చచ్చిపోయింది. అన్యాయం కదండి కుటుంబాన్ని లేపాడు అంటారేమో, కన్నాలేసింది కుటుంబానికి తెలుస్తుందా తెలీదా, చెప్పాలో వద్దా అంటే వీళ్ళందరూ ఏం చేశారు ఇప్పుడు, గొయ్యి అవుతున్నట్టే నాన్న మళ్ళీ ఎక్కడ డేరాలో, భార్యకి తెలియకుండా ఉంటుందా, కుటుంబానికి తెలియకుండా ఉంటుందా, మళ్ళీ వీళ్ళందరూ ఏం చేశారన్నమాట ఇప్పుడు. ఎందుకంటే మనం ఒకవైపు ఆలోచిస్తాం కదండి, ఇదేంటంటే ఆయన చేస్తే మొత్తం కుటుంబాన్ని చంపేస్తాడు ఎందుకు, ఏకభిమించిన ప్రతి ఒక్కడిని, పాపాన్ని దాసే ప్రతి ఒక్కడిని చంపేస్తాడంతే. ఎందుకు దేవుడికి భయపడలేదు మనం, నిజంగా మనం దేవునికి భయపడితే ఆయన ఆకాశం ముందు ఉన్నాడు, నేల మీద మనం ఉన్నాం, ఆయన చూస్తాడన్న భయం ఈరోజు మనకుందా లేదు. మనం ఏమనుకుంటున్నాం, మా అమ్మ చూడట్లేదు, మా నాన్న చూడట్లేదు, మన కుటుంబీకులు చూడలేదు, వాళ్ళు చూడకపోయినా మనల్ని చూసేవాడు ఎవరు, దేవుడు ఉన్నాడు. ఆ చూసిన వాడు ఏం చేస్తాడు, బయటికి తెస్తాడు. ఈరోజు మన స్థితిగతులను కూడా దేవుడు తారుమారు చేయడానికి కారణం ఏంటంటే మన పాపమే కారణం. ఒకవేళ మన హృదయాల్లో దాచేసేమేమో, ఒకవేళ మన హృదయాల పాపాన్ని కప్పు పెట్టేమో, అది దేవుడు తేకక ముందే ఈరోజు మన బట్ట బయలు చేసుకున్న, ప్రభువా నాది తప్పు అయిపోయింది ప్రభువా, నేను ఇంకా అలాంటి పాపాన్ని చేయను ప్రభువా అని ఆయన ఎందు మోకాలు వేసి నీ జీవితాన్ని ఆయనకి సమర్పించి ఎక్కడి నుండి తన పాపాన్ని కడుక్కోకపోతే ఒకరోజు బయటికి తెస్తాడు. తెచ్చాడంటే ఒక కయ్యను లాంటి బతుకైపోతుంది, ఒక ఆకాం లాంటి బతుకైపోద్ది. మన బ్రతుకులు ఇంకెవడ సరిదిద్ది స్థితిగతులు ఉండవు మనకే, దేవుడు తప్ప ఇంకా ప్రపంచంలో మనం నిలబెట్టేవాడు ఉండడు. ఒక